हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी। मैं चैनल लो गुत्ती वंकाया एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। चाला दग्गरलो मसाला वंकाया अनी कूडा अंटारु, కానీ ఇది చాలామందికి ఫేవరెట్. సో ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా కొట్టేయండి. దాని ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. మసాలాకి మనం ఆవాలు, ధనియాలు, కొంచెం మెంతులు, అలాగే పచ్చిశనగపప్పు, వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయలు, వీటిలన్నిటినీ మనం ఆయిల్లో వేయించి పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, కొంచెం ఒక 80% మనం వీటిల్ని వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించేస్తే అవి మాడిపోయినట్టుండి అసలు మసాలా టేస్ట్ అనేది ఉండదు. తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి, అలాగే ఒక చిన్న ముక్క అల్లం, అలాగే ఒక సగం ఆనియన్, అలాగే చిన్నుల్లిపాయలు ఒక 4-5 రెమ్మలు, తర్వాత ఎండు కొబ్బరి, వీటిలన్నింటినీ పట్టి మనం మిక్సీకి పట్టుకోవాలి. ఈ మసాలాని మనం మరీ మెత్తగా పట్టుకోకూడదు, చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా పట్టుకోవాలి. అంటే ఒక 70% మాత్రమే మనం దీన్ని పట్టుకోవాలన్నమాట మిక్సీకి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకోవాలి. కొంతమంది డ్రై రోస్ట్ చేసి కూడా మసాలాని ప్రిపేర్ చేస్తుంటారు. తర్వాత మన చేతికి సరిపోయేంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే టమోటాలు, ఇవి కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం మసాలాలో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత కారం, కారం కూడా 2 టేబుల్ స్పూన్సే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలో ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి. తర్వాత కొంచెం కరివేపాకు. ఇవన్నీ మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం వీటిల్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు పులుసు కూడా యాడ్ చేయాలి. ఇది మనకి బాగా కుక్ అయ్యే లోపల మనం వంకాయల్ని కట్ చేసుకొని నీట్గా అందులోకి మసాలా పెట్టుకోవాలి. వంకాయల్ని ఈ విధంగా కట్ చేయాలి. తర్వాత ఇందులో నీట్గా మసాలా పెట్టుకొని వంకాయలు కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో వేయాలండి, లేకపోతే అవి పాడైపోతాయి వెంటనే. అందుకని సాల్ట్ వాటర్లో వేసి తర్వాత అందులో మసాలా పెట్టాలి. మనకి పులుసు కూడా బాగా తెల్లుతుంది. ఇప్పుడు ఇందులో మనం వంకాయలు వేద్దాము, మసాలా పెట్టుకున్న వంకాయలు. ఇంకా చిన్న చిన్న వంకాయలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నల్ల వంకాయలు అవి ఉంటాయి కదా, ఇలా మనం మసాలా పెట్టుకున్న వంకాయలన్నింటినీ వేసేసుకోవాలి పులుసులో. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత వంకాయలు మనకి బాగా కుక్ అయిన తర్వాత మిగిలిన మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి.
మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కనుక మనం ఉడికించుకుంటే వంకాయలు చాలా త్వరగా అలాగే బాగా కుక్ అవుతాయన్నమాట. కొన్ని వంకాయలు అస్సలు కుక్ అవ్వవు, సో అందుకని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా ఎంత బాగుందో కలర్ కూడా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా టెంప్టింగ్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికంటే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో వాచ్ చేసినందుకు.